हेलो देर मनमु इल्यूमिनेशन इंजीनियरिंग की संबंधी क्लास चुप्कटू सो अंदर इप्पटिदाका इल्यूमिनेशन इंजीनियरिंग संबंधी इंट्रोडक्शन अयिपोयिंदी चाला इंपॉर्टेंट डेफिनेशन चूसाम ई वीडियो लॉस ऑफ इल्यूमिनेशन गुरिंचि चूद्दाम इंदुलो मोत्तम रेंडु लॉस उंटायि ओकटि इन्वर्स स्क्वायर लॉ इंकोकटि लांबर्ट्स कोसाइन लॉ रेंडु लॉस नि कूडा ई वीडियोलो कंप्लीट चेसुकोवडानिकि ट्राई चेद्दाम सो बेसिकल्गा लॉस ऑफ इल्यूमिनेशन अन्नदि मनकि एं चेप्तदि अनंटे Illumination on any surface is directly proportional to the luminous intensity of the source అని చెప్పి చెప్తది. యాక్చువల్ గా మనం ఏం చూస్తాం, illumination is equals to flux per unit area అని చెప్పి చూస్తాం, రైట్. మరి illumination అంటే flux per unit area అని చెప్పుకొని ఇప్పుడు ఏంటి directly proportional to intensity అంటున్నాం. ఎందుకు అంటే మనకు ఈ రిలేషన్ కూడా తెలుసు కదా, flux is equals to intensity of the lamp into solid angle. Okay, candle power of the source meeda flux annadi depend aitundi kabatti ikkada manamu illumination is proportional to I ani cheppi cheptunnam. Okay, confusion clear aipoyindi kada. So ippudu first di inverse square law. Okay, laws of illumination lo inverse square law em cheptadi anante electrostatics lo coulombs law em cheptado gravitation lo newtons law em cheptado laws of illumination lo inverse square law kuda ade cheptadi. సోర్స్ దగ్గర నుంచి, ఓకే, సోర్స్ దగ్గర నుంచి మనం దూరం జరుగుతా పోతూ ఉంటే, ఓకే, దూరం జరుగుతా పోతూ ఉంటే మన ఇల్యూమినేషన్ అన్నది డిస్టెన్స్ స్క్వేర్ తోటి ఇన్వర్స్ గా ఇన్వర్స్ గా రిలేషన్ కలిగి ఉంటుంది అని చెప్పి చెప్తుంది. అంటే ఏంటి దాని అర్థం, బల్బ్ కి చాలా దగ్గరలో ఉన్నప్పుడు ఎంతైతే ఇల్యూమినేషన్ ఉందో దాని నుంచి దూరంగా జరుగుతున్నప్పుడు ఇల్యూమినేషన్ అన్నది తగ్గుతుంది, అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అన్నది తగ్గుతుంది అని చెప్పి మనకు ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ ఇల్యూమినేషన్ చెప్తుంది. నెక్స్ట్ లాంబర్ట్స్ కొసైన్ లా అని ఉంటుంది. లాంబర్ట్స్ కొసైన్ లా ఏం చెప్తుంది అంటే ఇల్యూమినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కొసైన్ ఆఫ్ ది యాంగిల్ మేడ్ బై ద నార్మల్ టు ద ఇల్యూమినేటెడ్ సర్ఫేస్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫ్లక్స్ అని చెప్పి చెప్తుంది. ఓకే, దీన్ని నార్మల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే లెట్ అస్ సే మనకు ఇక్కడ ఒక సోర్స్ ఉంది. సోర్స్ ఆఫ్ ఏంటి, సోర్స్ ఆఫ్ లైట్ ఉంది. ఈ సోర్స్ ఆఫ్ లైట్ ఏం చేస్తుంది అని అంటే ఫ్లక్స్ని మనకి ఇస్తుంది. ఓకే, ఫ్లక్స్ని ఇస్తున్నప్పుడు, ఓకే, ఇది నా వర్టికల్ ప్లేన్, ఇది నా హారిజాంటల్ ప్లేన్, ఎప్పుడు కూడా నా హారిజాంటల్ ప్లేనే నా వర్కింగ్ ప్లేన్ లాగా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఇది ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ నుంచి ఒక ఫ్లక్స్ లైన్ వచ్చి ఇక్కడ పడుతుంది కదా, ఇక్కడ నుంచి వచ్చి ఒక ఫ్లక్స్ లైన్ ఇట్లా పడుతున్నప్పుడు ఇదేమవుతుంది అని అంటే ఈ ఫ్లక్స్ లైన్స్ అన్నవి, ఓకే, కంటిన్యూస్ లైన్స్ ఇవి, ఈ ఫ్లక్స్ లైన్స్ అన్నవి హారిజాంటల్ తోటి ఒక యాంగిల్ని ఫామ్ చేస్తాయి, తీటా అన్న యాంగిల్ని ఫామ్ చేస్తాయి. అట్లాంటప్పుడు మరి ఇక్కడ పడుతున్నా, ఓకే, నా యాక్చువల్ వర్కింగ్ ప్లేన్ ఇది కదా, ఇది నేను ఈ ఎలివేషన్తో రాసుకున్నది నా హైపోథెటికల్ ఏరియా. ఓకే, దిస్ ఈజ్ మై హైపోథెటికల్ ఏరియా ఏ, అంటే ఇక్కడ చూసినాం కదా, వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఏరియా. ఇక్కడ నేను చూసిన ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఏంటి, దిస్ ఏరియా ఈజ్ సేమ్ యాజ్ దిస్ ఏరియా. ఓకే, దిస్ ఏరియా ఈజ్ సేమ్ యాజ్ దిస్ ఏరియా, కానీ నా యాక్చువల్ వర్కింగ్ ప్లేన్ ఏంటి, ఇది నా యాక్చువల్ వర్కింగ్ ప్లేన్ ఇది కాబట్టి నాకు ఇది దీంతో చేస్తున్న యాంగిల్ ఎంత ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఏరియా ఏ అనుకుంటే, ఇది నా ఏరియా ఏ డాష్ అనుకుంటే ఇది నాకు ఏ బై కాస్ తీటా అవుతుంది. ఇది ఏ బై కాస్ తీటా ఎందుకు అవుతుంది అని అంటే ఇప్పుడు లెట్ అస్ సే నేను ఏం చెప్పాలనుకుంటున్నా, మనకు టూ డైమెన్షనల్ జియోమెట్రీ తెలుసు, ఇది టూ త్రీ డైమెన్షనల్ జియోమెట్రీ కాబట్టి ఇక్కడ ఏరియాస్ ఒక ఏరియా ఇంకొక ఏరియాతో మేక్ చేసే యాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ త్రీ డైమెన్షనల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే టూ డైమెన్షన్ నుంచి త్రీ డైమెన్షనల్ డెవలప్మెంట్ చూద్దాం. అంటే లెట్ అస్ సే ట్రిగనోమెట్రీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ చూద్దాం. నేను ఇట్లాంటి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ చేసి ఏం చేస్తున్నా అంటే ఇట్ సైడ్ని ఫార్గో చేస్తున్నా, దీన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని పట్టించుకున్నప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ తీటా అనుకుంటే ఇది నాకు అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది నాకు ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ ఆపోజిట్ సైడ్ని నేను ఏ డాష్ అనుకుంటా, అడ్జసెంట్ సైడ్ని నేను ఏ అనుకుంటా. అప్పుడు నాకు ట్రిగనోమెట్రీ అడ్జసెంట్ సైడ్కి ఆపోజిట్ సైడ్కి కావాల్సిన రిలేషన్ని కాస్తో ఇస్తుంది కదా, కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో నాకు ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ లెంత్ తెలుసు. ఓకే, నాకు ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ లెంత్ తెలుసు. నాకు ఇప్పుడు తెలియాల్సిందల్లా ఆపోజిట్ సైడ్ లెంత్, కాబట్టి నేనేం చేస్తా, ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై కాస్ తీటా అని చెప్పి రాసుకుంటాను.
ओके सो इप्पुडु नेनु एमंटुन्नानंटे थ्री डैमेंशनल की दीनि एट्ला डेवलप चेयोच्चु अंटे आपोजिट साइड आफ् दिस ट्रायंगल अनि चेप्पुकुन्नां कदा दीनि मनं वन डैमेंशनल लो चूस्तां अंटे ई डैरेक्षन लो चूस्तां बट दिस ईज अ थ्री डैमेंशनल स्ट्रक्चर अंटे इदि इक्कडिकि एक्सपैंड अयिंदि एक्सपैंड अयिनप्पुडु इदि नाकु एंटि दिस ईज सम एरिया అండ్ నాకు ఇది కూడా ఏరియా అనేది కిందది ఓకే కింద సైడ్ ఏరియా నాకు ఇట్లుంటుంది ఓకే కింద సైడ్ ఏరియా నాకు ఇట్లుంటుంది సో కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుంది ఈ ఏరియా పైన ఈ ఏరియా ఉంది సో అదే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కన్సిడర్ చేసిన ఈ హారిజాంటల్ ప్లేన్ ఏదైతే ఉందో దాట్ ఈస్ దిస్ వన్ అండ్ ఇక్కడ చూస్తున్న ఈ ఆపోజిట్ సైడ్ ఏదైతే హైపోటెన్యూస్ ఉందో దాట్ ఈస్ ద బేస్ ఆన్ విచ్ వీఆర్ వర్కింగ్ ఓకే సో ఈ రిలేషన్ ప్రకారం చూసినప్పుడు నాకు ఏరియా అన్నది ఇట్లా వస్తుందని అర్థమైంది కదా సో ఇప్పుడు మళ్ళీ ఏంటి ఫస్ట్ చూసుకున్న రిలేషన్ నాకు ఏం చెప్తుంది ఇల్యూమినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ బై ఏ స్క్వేర్ అని చెప్పి చెప్తుంది నాకు బేసికల్గా తెలిసిన ఫార్ములా ఏంటి ఇల్యూమినేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ బై ఏరియా అన్న ఫార్ములా తెలుసు నాకు దాని తర్వాత ఫస్ట్లో ఏమని చెప్పుకున్నాం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని చెప్పని చెప్పుకున్నాం సో ఇప్పుడు వీటన్నింటినీ కలిపి రాసుకుంటే నాకు ఇది ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ ఏరియా అంటే ఏ బై కాస్ థీటా ఉంది అంటే కాస్ థీటా అన్నది పైనకి వచ్చింది సో కాబట్టి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ థీటా అండ్ ఇన్వర్స్ స్క్వేర్లా ఏం చెప్పింది నాకు ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అని చెప్పి చెప్పింది సో ఇప్పుడు ఈ మూడింటిని రాసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు ఐ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ లాగా ఇందాక కనిపిస్తుంది ఓకే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ వన్ అనుకుంటున్నాను ఇయర్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ వన్ సో లంబర్డ్స్ కొసైన్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మనము పోలార్ కర్వ్స్ని గురించి చూద్దాం